రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో బేరసారాలు ఆడియో లీక్ మండలంలో హాట్ టాపిక్గా మారింది. ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ బాలరాజు యాదవ్ ప్రస్తుతం ఉప సర్పంచ్గా అతని భార్య కొనసాగుతుండగా రాజు అనే మధ్యవర్తి ద్వారా డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేసుకున్న బాధితుడి నుండి 30,000 డిమాండ్ చేసిన వైనం బయటపడింది. ప్రస్తుతం 30,000 రూపాయలు 100,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆడియోలో రికార్డైంది. బాధితుడు కృష్ణ వాయిస్ రికార్డ్ చేయడంతో వీరి భాగవతం బట్టబయలైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటాయంటున్నారు. విమర్శలకు దారితీసిన సంఘటనపై అధికారులు ఏమంటారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రాజును కలు మనం చెప్పినాయి కదా, దాన్ని చెప్తుంది కదా రాజును కలు. సరే అన్న, ఓకే అన్న. చేసినావా అన్న? ఇప్పుడే చేసా, నీకే కలు అంటుండు కదనే. కాదేరా, చేసినావా అంటున్నా. ఏమన్నా చేసిన అన్న? నా పేరు గిట్ల బీపెడ కృష్ణ, ఎస్సీ మాదిగా అంటే ఇట్లా పేరు పక్క కెట్టినరట కదా అన్న. అన్నేనన్నా అంటే సరే తమ్మీ, నేను కలవాలా మరి అన్న. నాకు ఇట్లా కరెంట్ పెట్టినరా అంటే సరే, నాకు నువ్వు అవసరం లేదు, రాజును కలవమను గణరాజుని అని చెప్పేసి అని అన్నాడు అన్న. అదే అదే నేను చెప్పిన ఒక మాట అంటే అయిపోయి గణరాజు అని ఏదంటే అదే కానీ నువ్వైతే అన్న రోనియా కంటే అయిపోయా. అదే నే అంటేనే నీ పేరు చెప్పింది అన్న. హలో, అందుకే నీకు చెప్పమని చెప్పిన కదా. గన్నరాజు అన్న ఫోన్ చేయమన్నాడు అంటే తర్వాత సరే నేను పెట్టేసిన పేరు రాజుని కలుమని అని చెప్పేసి అని అన్నాడే గన్నరాజుని అని చెప్పేసి అని అన్నాడు. సరే అన్న. అది మీకు తెలియదురా, మస్తు మనీ తీసుకోవాలి వచ్చిన. అదే విషయం, నేను ఇవాళ గ్రామ పంచాయతీ పోతే నాకు అడుగుతురు ఒక్కొక్కని జీరో చేయాలి. ఆయన ఏమన్నా కానీ నా పేరు అయితే గింత గింత అందరు కాలు ముక్కుంటూ వస్తున్న జర నాకు అటు ఇటు అందరు అయిందని గీని మధ్యలో ఏం చేద్దాం కానీ ఇక చేద్దాం. సరే అన్న. మరి హలో అన్న, నమస్తేనే. నమస్తే, మా కళ్ళు మాట్లాడినావా? మాట్లాడినా మాట్లాడినా. ఎంతకు? ఏదిరా? అదే ఇల్లు. ఇల్లు మాట్లాడిందా? ఎందుకు కోరుతారు రా మీకు? ఏమన్నాడే? చేపించినా ఇంకేం రాపించినా లెక్కించినా. ఎన్ని అన్నాడే పైసలు అవతడు? ఏమో ఇంకేడా, అది నీకు వచ్చి పేపర్లు వచ్చి నీకు అలా ఇంట్లోకి అయినాక. ఇప్పుడైతే ఏమనలేడా? ఇప్పుడు రూపాయి చూడండి అబ్బా, జర తక్కువ కాడికి 20-30 వేలు కావద్దు గన్న అంటే నాతో ఇప్పుడు పని లేదు. మళ్ళీ అడుగుడు, మిమ్మల్ని అడుగుడు అవుతుంది కదా. నేను అదే అడుగు అంటే ఇగో నాకు ఇయ్యకు, నేను చెప్తున్నాను. మళ్ళా ఇది ఇప్పటికే 100 మంది మిడబడుతుంది నీకు. నేను అందుకే వచ్చింది వచ్చింది క్యాన్సిల్ అయిందా అని ఎందుకు అన్నది కదా. నీ కాదు, ఒక దాదాపు 10-20 మంది అందులో క్యాన్సిల్ చేసి పెట్టారు. అయితే ఓ అందులో చెప్పారు వీనికి ఉంది, వానికి అది ఉంది, ఇవన్నీ చెప్పుకుంటా పెట్టారు. ఒక పొలం ఉన్నా కూడా నేను చేసుకోకపోతున్నాను, ఇల్లు కూడా అన్నకే తీసుకున్నాయి. నాకేం నీకు అర్థం కాదు రా, అట్లనే ఉంటది. నీ చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటుంది. నువ్వు ఇన్నేళ్ళ నుంచి ఎన్ని ఖర్చు పెట్టినావో ఎంత సంపాదించుకున్నావో తెలియదు. నీకో ఇల్లు వస్తుంది 20-30 వేల చచ్చిపోతావు. ఏంది కాదని చచ్చిపోనీకి ఏం లేదన్నా. ఇప్పుడు దగ్గర పోయి వచ్చిన అందరూ జర దయ ఉండే నన్ను చూస్తున్నారు అటు ఇటు. అది ఈ లాస్ట్ మూమెంట్ లో దయ బియ్యాలు కలుపుతలేవు. ఇప్పుడు ఒక బాలరాజు ఎన్నికోవాలని ఉన్నారే మళ్ళా. అది ఎక్స్పెక్ట్ నువ్వు, నీకెందుకు నేను ఒక చెప్పిన చేసి పెడతా అన్నారు. చెయ్యని ఇంట్లోకి ఫస్ట్. సరే సరే అన్న, ఓకే. మరి రాజు అండ్ ఉపసర్పంచ్ గన్నరాజు వాళ్ళిద్దరు కలిసి నాకు 150 రూపాయలు 150 వేలు ఇస్తేనే నీకు ఇల్లు వస్తాయి, లేకుంటే రాజు మేము రాని ఏం క్యాన్సిల్ చేపిస్తామని చెప్పేసింది అన్న. ఫస్ట్ సార్ ఏమో ఓకే అయింది అని చెప్పేసి అన్న లిస్ట్ వచ్చింది. ఇప్పుడు చూసే వరకు లిస్ట్ రాలేదు. నా పరిస్థితి ఏంది? నాకు 3-4 ఏళ్ళ నుంచి చేస్తుంటే బయట అందరినీ కాదని నా బతు ఉండదు, నా దగ్గర రికార్డు కూడా ఉండదు. మళ్ళీ రీఎక్వైరీ చేసుకోవాలి ఏమన్నా.
రిజిస్ట్రేషన్ పేపర్ విడిచిన సబ్మిట్ చేయమంటే ఎంఆర్ఓ సార్కి శ్రీకాంత్ సార్కి ఇచ్చిన ఫోన్లున్నాయి. రోజుకు ఒక ఫోన్లు వచ్చినాయి, రాత్రి రాత్రి కూడా దినం తప్పించి దినం ఫోన్లు వచ్చినాయి. వచ్చినాక ఏమంటారు అంటే అమ్మ మీకు ఏమైనా ఉన్నదా, ఏం జాగలేదా, మేము ఏమైనా ఉంటే చెప్పుకోరి అంటే మాకు ఏం లేవు, మేము గరీబ్ వాళ్ళం, తిందామంటే తిందిలేదు, మా భర్త బాగా అన్నాడు. మళ్ళీ తర్వాత ఏం ఫోన్లు చేసిందంటే మీకు కొన్ని లంచాలు అడిగేటట్టు ఉన్నారు, మీ దగ్గర ఉన్నాయా అని అన్నాడు. అంటే మా దగ్గర ఏడున్నాయి సార్, మేము చూసిన బతుకులే కదా, ఈ పిల్లలు పెళ్లి చేసినాము, ఆడ అడవిలా చేసినాము అని చెప్పినాం. చెప్తే సరే అన్నారు, మేము ఉన్నామని చెప్పి